జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయమై రేపటి జీఎస్టీ మండలి సమావేశం వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన జీఎస్టీ ఆదాయం లోటు భర్తీ కోసం తొంభై ఏడు కోట్ల రుణం తీసుకునేందుకు భాజపా పాలిత రాష్ట్రాలు అంగీకరించగా పశ్చిమ బెంగాల్ పంజాబ్ కేరళ తెలంగాణ ఛత్తీస్గఢ్ కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రుణ ప్రణాళికను ఒప్పుకోవడం లేదు రేపటి జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రుణ ప్రణాళికను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించే సూచనలు కనిపిస్తున్నాయి మరో ప్రత్యాన్మాయం చూపాలని కోరే అవకాశం ఉంది జీఎస్టీ పరిహారం చెల్లింపు కేంద్రం బాధ్యత అని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం తగ్గింది అందులో జీఎస్టీ అమలు వల్ల తొంభై ఏడు వేల కోట్లు కాగా మిగతా లక్ష ముప్పై ఎనిమిది కోట్లు కరోనా కారణంగా ఆదాయం తగ్గినట్లు కేంద్రం చెబుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూలై మధ్య నాలుగు నెలల కాలానికి లక్ష ఒక్క కోట్లకు పైగా కేంద్రం పరిహారం చెల్లించాల్సి ఉంది